हाई अंडी वेलकम टू सैंडियागा व्लॉग्स उल्लिकाडलु माकिला सेल्लोनी 3 for $1 अम्मतारंडी इला षाप्लो कोन्न उल्लिकाडलतोनी मनं इंट्लो ईजीगा उल्लिकाडलु सीजन पोडुगुना एला पेंचुकोवच्चो इप्पुडु नेनु चूपिस्तानु नेनु इक्कड ओक 3 कट्टलु तीसुकुंटुन्नानु इवि ओक डालर अंटे मन इंडियन मनीलो ओक 82 रूपायलु अंडि ई सर्क्युलर अटैच्मेंट ड्रिल दी नेनु मुंदु ओक वीडियो पेट्टानंडि देन्नि एला वाडुकोवालो पार्ट्स की मनं दींतो ईजीगा होल्स पेट्टुकोवच्चंडी इंदुलो 4 सैजेस वस्तायि नेनेमो उन्न दांट्लो चिन्न सैज वाडुतुन्नानु दीन्नि ईजीगा ड्रिल की अटाच चेसुकोवच्चंडी ई ड्रिल लोने रीचार्जबल बैटरीस उंटायि सो मनं बैटरीस रीचार्ज चेसुकोनि दानिकि पेट्टुकोनि मनं ड्रिल वाडुकोवच्चु इक्कड कांपोस्ट बिन की नेनु ई ड्रिल वाडि होल्स पेडुतुन्नानंडी ఇలా ఈజీగా ఇది హోల్స్ పెట్టేస్తుంది మనకి ఎటువంటి శ్రమ లేకుండా మనకి కావాల్సినన్ని హోల్స్ పెట్టుకోవచ్చు ఉల్లికాడల్ని ఓన్లీ కింద ఆ వేర్లు ఉన్న ఆ వైట్ పార్ట్ మాత్రం మనకి కొత్త ముక్క వేసుకోవడానికి సరిపోతుందండి ఆల్మోస్ట్ ఒక 1 ఇంచ్ ముక్క అయితే సరిపోతుంది మిగతా కాడలు మనం కూరల్లో వాడేసుకోవచ్చు సేమ్ డ్రిల్ అటాచ్మెంట్ వాడి నేను ఇలా ఒక చాక్లెట్ పౌడర్ బాక్స్ కి ఇలా చుట్టూరా కన్నాలు పెట్టుకున్నానండి ఇందులో ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న కాంపోస్ట్ ని ఫిల్ చేస్తున్నాను మనకి మట్టి చూడండి చాలా లూస్ గా ఉంది ఇందులో ఎండు ఆకులు ఇంట్లో వచ్చిన కూరగాయ తొక్కలు అలాగే వాడేసిన మట్టి లేయర్స్ గా వేసుకొని నేను కాంపోస్ట్ చేసుకున్నాను ఇంట్లో కాంపోస్ట్ స్మెల్ రాకుండా ఈజీగా ఎలా చేసుకోవచ్చో కూడా మన ఛానల్ లో వీడియో ఉందండి అది మీకు అవసరం అనుకుంటే తప్పకుండా చూడండి ఇలా మొత్తం అంతా నింపేసిన తర్వాత దాంట్లో ఇప్పుడు నేను ఉల్లికాడలు నాటుతాను చాలా సింపుల్ అండి ఒక్కొక్క కన్నంలోని ఒక్కొక్కటి నాడుతున్నాను ఇది నేను కేవలం ఉల్లి కాడల కోసమే చేస్తున్నానండి కింద ఉల్లిపాయలు రావడం కోసం కాదు అందుకే మనకి ఈ చిన్న పాట్ కూడా సరిపోతుంది ఇప్పుడే నాటుకున్నాం కాబట్టి డైరెక్ట్ గా ఎండలో కాకుండా ఇలాగ కొద్దిగా చెట్టు కింద నీడలో పెడుతున్నాను నేను ఈ పాట్ లో నా దగ్గర నేరేడు చెట్టు ఉంది దాంట్లో పెడుతున్నాను సేమ్ మెథడ్ లోని వేరొక పాట్ లో కూడా నేను వేసుకున్నానండి రెండు పాట్స్ రెడీ చేసుకున్నాను ఇక్కడ చూస్తే మనకి ఒక 1 వీక్ టు 10 డేస్ కి ఇలా కొత్త ఉల్లికాడలు స్టార్ట్ అవుతాయండి కొన్ని కాడలు ఆల్రెడీ నేను కూరలోకి ముందు రోజు కట్ చేసుకున్నాను చాలా ఈజీ మెథడ్ అండి మనం ఇంకా వాటరింగ్ చేయడం తప్ప పెద్ద ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఈ రోజు కూరకు కూడా కొన్ని ఉల్లికాడలు నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఎవ్రీ 3 టు 4 డేస్ కి మనకి ఇన్ని ఉల్లికాడలు వస్తాయండి కూరలో వేసుకోవడానికి హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఆ పెద్ద పాట్లో పెడుతున్నాను నీడలోని ఉల్లికాడలు కొద్దిగా నీడలోనే బాగా పెరుగుతాయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సాండియాగో వ్లాగ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థాంక్యూ